నమస్తే అండి బోస్ కుమారి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టుకున్న 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా టీడీపీ పార్టీ చాట్ షీట్ అంటూ ఒకటి రిలీజ్ చేశారు, విడుదల చేసినటువంటి పరిస్థితి చూద్దాం. 4 ఏళ్ళ జగన్ పాలనలో నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలు, అబద్ధాలనేటువంటి పేరుతో చార్ట్ షీట్ రిలీజ్ చేశారు టీడీపీ ముఖ్య నేతలు. మరి వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాలన పూర్తి చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసనలు దిగింది. ఒక ఛాన్స్ అంటూ అధికారులకు వచ్చినటువంటి జగన్ రాష్ట్రాన్ని ప్రజలను ఏ విధంగా మోసం చేశారో తెలియజేస్తూ పలు అంశాలను వివరిస్తూ చార్ట్ షీట్లు విడుదల చేశారు. టీడీపీ నేతలు 4 ఏళ్ల క్రితం ప్రజావేదిక కూల్చివేతలో మరి వైసీపీ ప్రభుత్వ పాలన మొదలైందన్నారు. మరి టీడీపీ నేత నక్క ఆనంద్ బాబు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ చూసినటువంటి విధ్వంసమే, మరి ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రచ్చగొడుతున్నారని చెప్పేసి ఆరోపించారు. మరి సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పి ఓటర్కు సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. మరి గతంలోని పథకాలకి మసిపూసి ఆ పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. సీఎం జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వైసీపీ 4 ఏళ్ల పాలనలో అన్ని నేరాలు, కోరాలని చెప్పేసి దుయ్యబట్టారు. ఈ 4 ఏళ్లలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనటువంటి ఆస్తులు ఏపీ సీఎం జగన్కు ఉన్నాయని చెప్పేసి టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అత్యంత ధనిక సీఎంగా జగన్ రెడ్డి మొదటి స్థానాన్ని కవిసం చేసుకున్నారన్నారు. మరి ఈ 4 ఏళ్ల కాలంలో జగన్ రెడ్డి అత్యంత ధనికుడిగా ఎదిగితే మరి పేదవాళ్ళు అత్యంత పేద స్థాయికి చేరుకున్నారని చెప్పేసి ఇంకా అప్పట్లో ప్రజావేదిక కూల్చివేతకు ఆదేశిస్తూ మరి జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను, వీడియోలను చంద్రబాబు ట్వీట్ చేశారు. మరి దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టోటల్గా వెరసి టీడీపీ ఒకసారిగా వైసీపీ మీద విరుచుకుపడింది అందరూ కలిసి. ఇది కామన్గా జరిగేటువంటి అంశం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ పొజిషన్లో ఉన్నా వైసీపీకి సంబంధించిన నాయకులు చేసేదే, మరి ప్రజలేమనుకుంటున్నారనేది తెలియాలిగా.